రే ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని అరుస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లోనా? రే మతి పోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్లో దింపా. ఒక విషయం తెలుసా? ఇన్ని రోజులు తను బెంగళూరులోనే ఉందిరా. జోరును వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరు తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది? అలా ఉందిరా. ఏంటి బెంగళూరులో వర్షమా? రే మాట వరుసకన్నానరా. ఓ ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? రైట్లోనా? అవునరా. లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదురా. హలో, లైట్ మిస్ అయింది జస్ట్ నౌ. ప్లీజ్ రండి, బండి దిగండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే నేను తర్వాత చేస్తానురా. ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు. కాసేపు ఆడకుండా ఉంటారా? ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. ఓ ఇదిగోండి, ఇది ఉంచండి. వద్దండి. పర్వాలేదు ఉంచండి. రేయ్ నేనే రా. ఏంటండి ట్రైన్ మిస్ అయిందా? మాట్లాడకుండా పోనీయండి. ఏమండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి దూకి చేస్తాను. రండి దిగండి, ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు. రండి. ఏదో మాట వరుస కన్నాను, నిజంగానే తీసుకొచ్చేటివేనా? ఊరికుంటే మీరే దోసేట్టు ఉన్నారు. చెప్తాను కదా రండి. టోటల్ సిటీ చూడండి, ఎంత పెద్ద ఊరు. ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి. వచ్చే దారిలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో. లైఫ్ కూడా అంతేనండి. ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి? ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది. అది ఏంటో తెలియట్లేదు. నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి, చేస్తాను. నమ్మకం ఉంటేనే. ఏంటండి నమ్మకం లేదా? నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా? బాంబేనా? ప్లీజ్. అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఇలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు.
అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవైంది. నాన్న చేజేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు, మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేశాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. రేయ్, చెప్పరా. రేయ్, ఆఫీస్లో ఉన్నావా? ముఖ్యమైన విషయంరా. ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా. ఏవేవో చెప్పింది, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. నాకేం ఎక్కలేదు. చివరికో మాటందిరా, ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే. రేయ్, తెగ ఫీల్ అయిపోకు. తనకి పెళ్ళి అంటే ఇష్టం లేదంది కానీ లైఫ్లో లవ్ గివో ఉండొచ్చేమో, అది కనుక్కో. కాసేపు కూడా హ్యాపీగా ఉండను ఇవ్వరే. నీకు అసలు మంచి మాటలే రావా? పెట్టే, చేస్తాను. వెళ్దామా? సరే, పెళ్ళంటే ఇష్టం లేదు, లైఫ్లో ఇంకేమైనా? ఏంటి లవ్ అలాంటిదేమైనా? చాచా, అలాంటిదేం లేదు. ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్, తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి, చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో. కట్ చేయడం ఎందుకు? పర్వాలేదు, మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి, తిందాం. లేదు, నాకు ఇప్పుడు ఆకలి లేదు. మీకు ఆకలి లేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? 1 ghee roast. ఓకే సార్. ఘీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు, దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, 1 సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. ఓకే సార్. సార్, ఎందుకు తొందర? కర్డ్ ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. బరన్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్. ఓకే సార్. కర్డ్ వడా, మినీ ఇడ్లీ, ఓకే, ఘీ రోస్ట్. ఏదో మాట వరుసకు వద్దన్నాను, మళ్ళీ తింటావా అని ఒక మాట కూడా అడగరా. హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే, తినండి. ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి.
తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లెయిన్ దోశ. బేరా సార్? అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు? మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ మీకా? పర్లేదు, నేను కూడా చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. షూర్. And we'll try and work it out in some way, you know? Yeah. ఏండి, ఇవని చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడేంటి? Just give me some time. అదేనండి, ఇంతక మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఏదో చెప్పారు కదా. నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి. కరెక్టా? Yeah, yeah, 1 minute. ఏండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు. हाय, क्या है कि मेरी गाड़ी चल नहीं रही है और मेरा ऑफिस हाईवे पर ही है, क्या आप मुझे छोड़ सकते हैं प्लीज? అర్ధంగాలా. అది ఆన్ ది వే లో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు. బండికి ఏదో ప్రాబ్లం అట. ఓ, థాంక్యూ థాంక్యూ. ముందు ముందు. ఓ యా, థాంక్యూ. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? Charu. Charu Lata. Charu. Nice name. Charu. Coke. So where are you coming from? Bangalore. Bangalore. Okay. And so where are you going? Bombay. Mumbai. Mumbai. I love Mumbai. Such a Chalai kumatar tunavra. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Searching for a job. Searching for a job. And what are your educational qualifications? BIT. BIT? Hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV and I'm sure I can get you a job. Oh. Hey, hey, what are you doing, man? Speed breaker, speed breaker. Speed breaker, speed breaker. Watch the road, yeah? Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl, you're known to him. You should be more careful, yeah? Hey, so, you say you're a BIT pass and all, huh? But, you look like sweet 16. Hey, you look really young, huh? Well, hey, you know what? Guess my age. Come on. Come on, guess it. I'm a sweet, handsome, good looking guy. Come on. No? No problem. Hey, hey, what are you doing, man? Dog, dog. What dog, dog? Kukkad ochindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life, so be careful. Anta speed enduku? Koncham melliga ellandi. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop, stop, stop. Just pull over, all right? Just stop. Vachesinda. Nenu tosi paradu anukunna. Hey, ఇదిగో. Oh, thank you. Yeah. Excuse me, please, will you shift inside, you know? I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was... Come on, don't stare at me, drive. So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so jerky. So, what star sign are you? Capricorn. Capricorn! Even I'm a Capricorn. Capricorn and Capricorn. So nice, so nice. What a good match, no? See, what luck. బాగా స్పీడ్ మీద ఉన్నాడు. ముహూర్తాలు కూడా పెట్టిస్తాడేమో. నీ కుందిలే. Hey, what's going on, man? ఏమైంది? నాకేం తెలుసు, చూడాలి. Hey,
How much time, huh? Half an hour. No problem. I'm talking to her. You do your work, okay? Huh? Eat up. Wah. Chuddula thakul kunnod. Hello? Yeah. Half a day. Half day? Huh? No. No. Da. I'm a very busy man. No. Huh? Hey, my card. Call me, okay? Call me. All right, bye. Chalra. Don't forget to call bye. Me, huh? Rara. Call me, bye. Bye. But it's a lot of money, Rara. Hold on. No. I know. This is correct, Rara. Rara. You're not going this. No. Hey. Oh. Hey. Hey.